సార్ అందరికీ నమస్కారం అండి. ఏమీ లేని దానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా అడావుడు చేస్తుంది. అదిగో పులంటే ఇదిగో తోక అంటున్నారు ఆయన. అదిగో పులంటే ఇదిగో తోక అన్న. అక్కడ పులి ఉండదు, తోక ఉండదు, పిల్లి కూడా ఉండదు. ఆ రకంగా మాట్లాడుతున్నారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. చాలా వింతగా హాస్యాస్పదంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి, హాస్యాస్పదంగా ఉంది ఆయన ముఖ్యమంత్రిత్వం అంతా కూడా. నేను అడుగుతున్నాను ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారి నివాసం ఉంటున్న ఆ గృహం లింగమనేని రమేష్ గారిది ఎవరో కాదంటలేదు. దాన్ని ఏదో క్రైమ్ నంబర్ 16లో మీరు సీజ్ చేస్తున్నారు. అదే కదా అడావుడి, చేసుకోండి. ఇంత అడావుడు ఎందుకు? ఇంత అడావుడు దానికి? చంద్రబాబు గారి మీద ఏమైనా నేరం ప్రూవ్ అయిందా? ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు ఇంత అడావుడు చేస్తున్నారని నేను అడుగుతాను. అంతమంది పోలీసులు ఏంటి? ఆ ఇంటి దగ్గర అంతమంది పోలీసులు ఏంటండి? ఎవరన్నా నవ్వుతాడు? ఏమి సాధించాలి? మీకు అనుభవజ్ఞులు కదా, మీకు తెలియని చట్టాలా? పదేళ్ల క్రితం మీకు జగతి పబ్లికేషన్స్ మీ సాక్షి టీవీ సీజ్ చేసినప్పుడు, అదే మీ సాక్షి ఛానల్ సీజ్ చేసినప్పుడు, మీ సాక్షి పత్రిక సీజ్ చేసినప్పుడు ఎంత అడావుడు చేశారండి పోలీస్? ఇదంతా అంతా కలిపితే 1 కోటి రూపాయలు ఉండదు ఆ బిల్డింగ్. ఎన్ని కోట్లు, ఎన్ని కోట్లు? ఒక ఆయన ఒక్కడే 834 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినాడు మీ సాక్షిలో. సీజ్ చేసినారు 1000 కోట్ల రూపాయల ప్రాపర్టీ మీది సీజ్ చేసినారు. సాక్షి నాది కాదు, నాకు పత్రిక లేదు, నాకు ఛానల్ లేదు అంటున్నా. అబద్ధాలు ముఖ్యమంత్రి గారు, మీరు నోరు తెరిస్తే అబద్ధాలు ఒక ఏదో ఒక ఫ్లోలాగా వస్తున్నాయి. ఎందుకు? సాక్షి పత్రిక మీది కాదా? సాక్షి ఛానల్ మీద కాదా? మరి వై యు ఆర్ అటెండింగ్ కోర్ట్ ఆన్ ఎవరీ ఫ్రైడే? మిమ్మల్ని ఛార్జ్ షీట్లు ఎందుకు వేశారు? ఆ రోజు మీ చైర్పర్సన్ మీరు కాదు? మీ కంట్రోల్లో కదా ఉన్నది అన్నీ? అన్ని అబద్ధాలే. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మీ వ్యవహార శైలి మారలేదు, అన్ని అబద్ధాలతో ఉన్నది. 1000 కోట్ల రూపాయలు మీ ప్రాపర్టీ సీజ్ చేసినప్పుడు లేని అడావుడి ఏదో 1 కోటి రూపాయలు ఇల్లు, అది అది ప్రభుత్వం కూడా ఏదైనా చేస్తే పోతుంది. అది ఆ ఇంటికి జప్తు చేశాడంట ఈయన, కోర్టు అనుమతి ఇచ్చిందంట ఈయనకి. అంత అడావుడు చేస్తున్నారు ఏమిటి అందులో? పత్రికా సోదరులకు కూడా తెలియాలి ఎందుకు ఇంత అడావుడు చేస్తున్నారు ఈయన అని. అంటే రేపేదో జరగరాంది, జరగబోతుంది. అతనికి తెలుసండి అవినాష్ రెడ్డి బయట ఉంటాడా? మెడబెట్టి లాకప్లో నెడతారు రేపు ఎల్లుండో అవినాష్ రెడ్డిని, చాలు అని లోపల పడేస్తారు. అది తెలుసు అతనికి. రేపు ఎల్లుండో అవినాష్ రెడ్డిని అరెస్టు చేయబోతున్నారు కనుక డైవర్ట్ చేయాలా, డైవర్షన్ యాటిట్యూడ్. ఈ కేసు గురించి కూడా మేము ఈ కేసు క్రైమ్ నంబర్ 16/22 ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఈ మంగళగిరి ఎమ్మెల్యే, ఇప్పుడు ఎక్కడ కనపడలేదు. ఏదో డిఫరెన్స్ వచ్చిందంటే ఏదో అండర్ గ్రౌండ్కి పోయినాడంటే లేడు అతను. ఎక్కడ ఎక్కడ కనపడుతున్నాడా చూడండి, లేడు అతను. ఏదో కనపడితే తాడేపల్లి ఊడుకోవట్లేదట అతను. అతను 27/4/2022 కంప్లైంట్ ఇచ్చాడు. దాన్ని క్రైమ్ నంబర్ 16/22 రిజిస్టర్ చేశారు. అందులో ముద్దాయిలుగా పేర్కొనబడిన వారు హైకోర్టుకు వెళ్ళారు, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు. ఇక మిగతా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. మీరు ఆ యాంటిసిపేటరీ బెయిల్ ఉంది కనుక మీరు ఛార్జ్ షీట్లు వేస్తారు, కోర్టు కట్ట ఉంటుంది. దట్ ఈస్ ది కేస్. పైగా ఏం కేసు అది? ఎవరికి అన్యాయం జరిగింది? 55,880 గజాల స్థలం ఇన్నర్ రింగ్ రోడ్కి దగ్గరగా వేసుకున్నారట వీళ్ళం. అక్కడ ఎంక్వైరీ చేస్తే ఆ రమేష్ గారు ఉన్న పొలం 4 కిలోమీటర్స్ నుంచి 10 కిలోమీటర్ల దూరం ఉంటుందట ఇన్నర్ రింగ్ రోడ్డుకి. మీ దొంపద ఏమన్నా ఉండాలా చెప్పడానికి కూడా? 4 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఆయన పొలాలు ఉంటే, ఆయన ఈ పొలాలు కూడా 1986 నుంచి 2014 వరకు పంపునే ఉన్నాడు కానీ ఆర్థిక
ఇవన్నీ కూడా అసలు వెసులుబాటు చూసుకొని ఈ రోజున కొన్నవి కాదవి. నేను అడుగుతున్నా ఈరోజు నా సిఐడి అధికారిని అడుగుతున్నా, ఇప్పుడు లేళ్ళ బాబు ఇతను కొంచెం పర్లేదు ఇతను, ఆ పోయిన ఆయన అడుగుతున్నా, సునీల్ కుమార్ ధోరణి అడుగుతున్నా, ఎవరు నష్టపోయారు ఇందులో? హూ ఈజ్ ది లూజర్? గవర్నమెంట్ ఎవరు నష్టపోయిందా? ఎనీ వెంకయ్య, సుబ్బయ్య, పుల్లయ్య ఎవరు నష్టపోయినారా? బట్ అఫెన్స్ వాజ్ నాట్ కంప్లీటెడ్ నేరం పూర్తాలు ఇన్నర్ రోడ్డుకి నువ్వు ఓమని అక్షరం పెట్టలేదు, నువ్వు శంకుస్థాపన జరగలేదు, నీ దొంపదగా నువ్వు కేసు అంటావు ఇక్కడ. అఫేర్ షుడ్ బి కంప్లీటెడ్ కదా. ఇదిగో ఇది ఇన్నర్ రోడ్ వేశారు, ఇదిగో ఈ భూమి వరలరామయ్యది, ఈ భూమి చంద్రబాబు గారిది, ఈ భూమి లోకేష్ది, ఈ భూమి దేవినేని ఉమా గారిది, ప్రూవ్ చేయాలి కదా. ఎవరు నీకు కంప్లైంట్ ఇచ్చారు? హూ ఇస్ ది లూజర్? సిఐడి నీ చేతిలో ఉందని ఒక తప్పుడు కేసు రిజిస్టర్ చేసి జప్తు కాయితే ఉంది, నాకు ఆయుధం ఇస్తే ఏమవుంది? అంటించాలి, అక్కడ గోడకు అంటించాలి, కోర్టులో చూసుకుంటారు వాళ్ళు. ఇంతమంది పోలీసులు పెట్టి ఏదో జరిగిందని చెప్పాలి. ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏం చేయగలవు? చంద్రబాబు మీమని నీలాగా ఏమన్నా దొంగతనం చేశాడా? ఏమన్నా చీటరా ఆయన? మిమ్మల్ని చీటర్ అంటానికి దెర్ ఆర్ ఎవిడెన్సెస్. జగన్మోహన్ రెడ్డి, అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, ఈజ్ ఎ చీటర్ అంటానికి 11 కేసులు మీ దగ్గర ఉన్నాయి, 420 కేసెస్ ఐపీసీ కింద. హుయర్ కమిట్స్ అఫెన్స్ అండర్ 420 ఐపీసీ ఈజ్ ఎ చీటర్. 420 ఐపీసీ కింద ఎవరు నేరం చేస్తారో వాళ్ళు చీటర్సే కదా. మీరు అబద్ధాలు మాట్లాడతారు, చీటింగ్ చేస్తారు. చంద్రబాబు గారు 48,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నన్ను కొట్టేశారా? అందులో కూడా ఒక క్విట్ ప్రోకో అని ఒక పెద్ద ఇది మాట్లాడారు. ఏమి క్విట్ ప్రోకో ఉందండి ఇక్కడ? ఆ ఇల్లు మీకు తెలీదా? పత్రికా సోదరులు మీరు కూడా దయచేసి గమనించాలా. ఆ ఇంట్లో ఉన్న తర్వాత, సీఎం అయిపోయిన తర్వాత, అపోజిషన్ లీడర్గా ఉన్న తర్వాత, జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఒక లెటర్ రాసినారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి. నేను ప్రతిపక్ష నాయకుడిగా ఒక ఇల్లు ఒక క్వార్టర్కి నాకు లొచ్చేవాది, రా లోపలికి బయటకు వెళ్ళు ప్లీజ్. ఆయన అపోజిషన్ లీడర్గా ఉండగా ముఖ్యమంత్రి గారికి లేఖ రాసినారు. నేను ఇంట్లో ఉంటున్నా, నేను ప్రతిపక్ష నాయకుడిగా, నాకు ఇంట్లో ఉండే అర్హత ఉంది, నాకు గవర్నమెంట్ ఒక ఫ్రీ క్వార్టర్ ఇవ్వాలి, ఇదే నా క్వార్టర్గా పరిగణించి దీన్ని రెగ్యులరైజ్ చేయండి, నాకు వచ్చే హౌస్ రెంటు దీనికి జమ చేయండి అని ఆయన రాస్తే, ఇదేంటండి, ఏదో ఆ ఇంట్లో ఏదో దొంగతనంగా ఉంటున్నట్టు, ఏదో క్విప్రోకోగా ఉంటున్నట్టు మీకు తెలీదా ముఖ్యమంత్రి గారు? మీరు ఆ ఫైల్ మీద సంతకం చేయాలా? మీరు సంతకం చేసిన డేట్ కూడా నా దగ్గర ఉంది. ఆ ఫైల్ మీద మీరు సంతకం చేసిన డేట్ నా దగ్గర ఉంది. దెన్ హౌ కెన్ యూ సే దట్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్? రమేష్ ఇంట్లో ఉంటున్నారండి, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడే ఉన్నారు, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా 4 ఏళ్ళ నుంచి అక్కడే ఉంటున్నారు. ఎవరిబడి నో సెట్ నువ్వేంటి ఇప్పుడు కొండ తీసి ఏమిటి అక్కడ మీరు కనుక్కున్నది? ఏమిటి గ్రేట్ థింగ్ ఏమో ఏనెత్తాడు? ఏమి సాధించారని చెప్పి కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నా. ఫైల్ మీ స్టిల్ దట్ ఫైల్ ఈజ్ విత్ యూ, మీ దగ్గర ఉంది ఆ ఫైల్, ఇంకా ఫైల్ డిస్పోజ్ చేయలేదు మీరు. చేయకుండా ఏదో సాధించినట్టు, ఏదో జరిగిపోయినట్టు ఒక కలర్ ఇస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఈ రోజున మీరు ఇచ్చిన జప్తు ఆర్డర్ కానీ ఇదంతా కూడా అగెయిన్స్ట్ సుప్రీంకోర్టు ఆర్డర్స్. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో ఉన్నదాన్ని మీరు ఎట్లా ఇచ్చేస్తారు? ఇంత అల్చేయాలేంటి దానికి? ఏమి సాధిస్తున్నారు దీనివల్ల? అంటే చంద్రబాబు గారు కూడా నేనొక్కడినే కాదు దొంగని, నేనొక్కడినే కాదు నేరస్తుని, నా మీదే కాదు చార్జ్షీట్లు, నా మీదే కాదు నేరారోపణలు, చంద్రబాబు గారి మీద కూడా ఉన్నాయని చెప్పాలనే కదా. మీరు అంటిన బురద పీకల్లాగా కోరుకున్న బుర కూరుకున్న బురద మీది. ఈ బురదని చంద్రబాబు నాయుడు గారు కూడా కొంచెం అంటించాలనే కదా మీ ఉపలాటం.
ఎలా ఉంటుంది? ఆయన నేరం చేసేవాడా? ఆయన తప్పులు చేసేవాడా? కాదే, కరెక్ట్ కాదు అని ప్రజలను కూడా మా పెడుతున్నారు. యూఆర్ ఎ డిస్ట్రక్టర్, యూ మీన్స్ యువర్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు. యువర్ గవర్నమెంట్ ఇస్ ఎ డిస్ట్రక్టివ్ గవర్నమెంట్, నాట్ కన్స్ట్రక్టివ్ గవర్నమెంట్. పడగొట్టే గవర్నమెంట్. ఆ రోజున ఆ ప్రజావేదిక దగ్గర నుంచి ఎన్ని పాలు కొట్టారండి మీరు? రాష్ట్ర ఖజానాకి ఎంత నష్టం తీసుకొచ్చారు మీరు? యువర్ డిస్ట్రక్టర్, యువర్ గవర్నమెంట్ ఇస్ ఎ డిస్ట్రక్టివ్ గవర్నమెంట్. ఏదైనా కన్స్ట్రక్ట్, మీరు కట్టిన బిల్డింగ్ ఒకటి ఉందా చూపించండి. మీరు వేసిన 10 కిలోమీటర్ల రోడ్డు ఉందా రాష్ట్రంలో చూపించండి. ప్రజలకు ఉపయోగపడేది ఏమైనా చేశారా చూపించండి. అబద్ధ మాటలు చెప్పి, అసత్యపు మాటలు చెప్పి, అసాధ్యపు వాగ్దానాలు చేసి ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు దిస్ ఎఫ్ఐఆర్ నేను చెబుతున్నాను గురువు గారు, ఒకసారి పత్రికా సోదరులరా, కావాలని రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్. అతను పోయిన సునీల్ కుమార్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నీ బాంఛం ద్వారా అన్నట్లుగా పనిచేశాడు కనుక అతను రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్. ఇది ఒక పొలిటికల్లీ మోటివేటెడ్ ఎఫ్ఐఆర్. ఇది క్రై నెంబర్ 16/22 ఈజ్ ఏ పొలిటికల్లీ మోటివేటెడ్ ఎఫ్ఐఆర్. ఇది మిస్యూజ్ ఆఫ్ పవర్ ఉన్నది ఇందులో. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, సిఐడి అండర్ ది లీడర్షిప్ ఆఫ్ మిస్టర్ సునీల్ కుమార్ మిస్యూజ్ ఆఫ్ పవర్ ఉందిలో చెప్పి తెలియజేస్తున్నా. ఇది పొలిటికల్ ఇంట్రెస్ట్ తోటి, రాజకీయ లబ్ధితోటి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా బురద చల్లాలి, అవినీతి బురద చల్లాలన్న ఉద్దేశంతో రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ తప్పితే వేరే కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ ఇంటి ఫైల్ ఇంకా కూడా అక్కడ ఉందని కూడా తెలియజేస్తున్నా. పాత్రికే ప్రజలకి, పాత్రిక అందరికీ తెలియాల్సింది, లేని ఇన్నర్ రింగ్ రోడ్డు. ఎక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డు చూపించండి. లేని ఊహల్లో మీరు నేరం జరిగిందని ఊహించుకొని చంద్రబాబు గారి మీద బురద చల్లాలని చూడటం ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎట్లా? నేను అడుగుతున్నా ఈ రోజున చట్టం కాస్త కుస్తో తెలిసిన వాడిగా ఈ సిఐడిని అడుగుతున్నా, హౌ అవర్ లీడర్ చంద్రబాబు నాయుడు ఈజ్ కనెక్టెడ్ విత్ దిస్ అఫెన్స్? ఎలాగండి నేరం జరిగింది? ఎక్కడన్నా పెద్ద పోలీస్ ఆఫీసర్లు మీరు, ఎక్కడ నేరం జరిగింది? నేను ఆ కొల్లి రఘురామరెడ్డి అన్న డిఐజీ ఉన్నాడు, అన్నిటికీ పూసుకొని ఉంటున్నాడు. మీకు మాత్రం మీ పోలీస్ ఇది మీకు సుఖాంతం అవ్వదు సార్. మీది మీరు చాలా ఇబ్బందులు పడతారు భవిష్యత్తులో ఈ రకంగా ఇలాగే వ్యవహరిస్తే. కొల్లి రఘురామరెడ్డి గారు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఐపీఎస్ అన్న మూడు అక్షరాలని గౌరవిస్తూ మీరు వ్యవహరించాలి, తప్పితే ఈ రకంగా రాజకీయ కక్షల్లో అధికార ప్రతిపక్ష పార్టీల ఈ రాజకీయ దీంట్లో క్రీనీడలో మీరు పావుగా మారొద్దని చెప్పి కూడా కొల్లి రఘురామరెడ్డి గారికి నేను తెలియదు. పూర్తిగా మీరు పీకల్లో కూరిపోయినారు కొల్లి రఘురామరెడ్డి గారు. ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఆ జగన్మోహన్ రెడ్డి ఒంటి నిండా ఉన్న బురద కొంచెం తీసి ఈయనకు అంటించాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా గౌరవ కొల్లి రఘురామరెడ్డి గారికి నేను తెలియజేస్తూ దీని మీద ఎంత చేయవలసిన అవసరం లేదు, ఎంత అడావుడి చేయవలసిన అవసరం లేదు. అక్కడ ఏ నేరము చంద్రబాబు గారు నేరమే చేయలేదు, చంద్రబాబు గారికి సంబంధం లేదు, ఇది కోర్టుల్లో ఉన్నది, కోర్టు నిర్ణయానికి శిరసావహిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ అంతమంది పోలీసులు పెట్టి ఏదో సాధించారు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, వేల కోట్లు జప్తు చేశారు కదా, సీజ్ చేశారు కదా ఈడీ, అప్పుడు ఎంతమంది పోలీసులు వచ్చారు మీ సాక్షి పత్రిక దగ్గరికి? మీ ఇంటికి ఎంతమంది పోలీసులు వచ్చారు? ఇద్దరు మఫ్టీలో వచ్చారు ఆ జప్తు లెటర్ ఇవ్వటానికి. ఇప్పుడు ఎంతమందిని పెట్టారు అక్కడ? వాట్ డస్ యువర్ ఇంటెన్షన్? మీ ఇంటెన్షన్ ఏమిటి అంటే చంద్రబాబు ఏదో చంద్రబాబు గారు ఏదో చేశారట, పోలీసులు వెళ్ళారట, నోటీస్ ఏం నోటీస్ అండి? అది దేనికి పనికి వచ్చే నోటీస్ అండి? నేరమే జరగకపోతే నువ్వు చెబుతావు నేరం జరిగిందని. ఎన్నర్ రోడ్డు ఒక తట్ట మట్టేయకపోతే ఎన్నర్ రోడ్డుకి అక్కడ నేరం జరిగిందా? ఎన్నర్ రోడ్డుకి 4 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఆ లింగమనేని పొలాలు ఉంటే రోడ్డు పక్కనే వెళ్ళినాయని అబద్ధాల పుట్ట. మీరు నోరు తెలిస్తే అబద్ధాలు,
మీ ప్రభుత్వం నోరు తెరిస్తే అబద్ధాలని చెప్పి కూడా తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలారా దయచేసి ఈ అబద్ధపు ప్రభుత్వ మాటలు నమ్మకండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ఈ జప్తు నోటీసు, ఆ ఇంటికి ఇచ్చిన జప్తు నోటీసు చంద్రబాబు గారికి ఏమీ సంబంధం లేదని చెప్పి కూడా మీ అందరికి నేను తెలియజేస్తున్నా. ఒక రాజకీయ కక్షతోటి ఆయన్ని అవినీతిపరుడిగా చూపించాలన్న ఒక ఈర్ష్యతోటి, రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిలో పూర్తిగా కూరుకుపోయాడు కనుక, 11 కేసులు ఆయన్ని 420 అని చెబుతూ చార్జ్షీట్లు వేశారు కనుక, నేనే కాదు ఆయన మీద కూడా బురద ఉందని చెప్పాలన్న ఒక ఉద్దేశంతో తప్పితే వేరే కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ, చంద్రబాబు గారు ఎప్పటికీ అలా చేయడు. 4 సంవత్సరాల నుంచి మీ దగ్గర ఫైల్ పెండింగ్లో ఉంది. ఈ ఇంట్లో నేను ఉంటున్నా, దీన్ని రెగ్యులర్ చేయండి, ప్రతిపక్ష నాయకుడిగా ఈ ఇంట్లో ఉండే అర్హత నాకు ఉందని చెప్పారు. మీరు అప్పుడే ఎందుకు చేయలేదు? ఆ లెటర్ని మీరు సిఐడి దర్యాప్తుకి ఎందుకు పంపలేదు? ఏం తమాషా చేస్తున్నారా? ముఖ్యమంత్రి పదవి అంటే అబద్ధాలు చెప్పి అందరం ఎక్కడం అనుకున్నారా? సరైనది కాదు. దిస్ గవర్నమెంట్ ఈజ్ నాట్ గోయింగ్ ప్రాపర్లీ యాజ్ పర్ ది లో, యాజ్ పర్ ది రూల్ వెళ్ళట్లేదు, యాజ్ పర్ ది లా ఆఫ్ ది ల్యాండ్ వెళ్ళట్లేదు. వ్యక్తిగత కక్షలతోటి ఈ ప్రభుత్వం నడుస్తున్నది, అది సరైనది కాదు. భవిష్యత్తులో బొక్కబారులా పడతారని చెప్పి కూడా ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి తెలియజేస్తూ ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. మీ అవినీతి పాలన, మీ అరాచక పాలన, మీ రాక్షస పరిపాలన, మీ బాల్యకాల పరిపాలన, మీ ఫ్యాక్షనిస్ట్ పరిపాలన రాష్ట్ర ప్రజలకి ఇప్పటికే అర్థమైంది కనుక అట్టే కాలం మీ ప్రభుత్వం ఉండదని చెప్పి కూడా మేము తెలియజేస్తూ, ప్రజా ఆగ్రహానికి త్వరలోనే గురవుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలారా ఇతను డైవర్షన్ యాక్టివిటీస్లో పలు దిట్ట ఆయన. ఇప్పుడు వాళ్ళ అన్న తమ్ముడు అవినాష్ రెడ్డి రేపో మాపో బొక్కలకు పోబోతున్నాడు, అంటే జైలుకు పోబోతున్నాడు, అరెస్ట్ కాబోతున్నాడు, చిప్ప కూడు తినబోతున్నాడు. అందుకోసం దాన్ని డైవర్ట్ చేయటం కోసం ఇటువంటి అన్ని కూడా ప్లాన్లు వేస్తారు, యాక్షన్స్ చేస్తారు కనుక నమ్మొద్దని చెప్పి తెలియజేస్తూ, చంద్రబాబు గారు ఏ నేరం చేయలేదు, ఆయనకి ఈ కేసులో సంబంధం లేదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఇదంతా రాజకీయ కక్షతో ఈ జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న జగన్ నాటకం అని చెప్పి తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ సార్? అదే చెబుతున్నాను కదా, ఎంత వేయలేదు. అంతకుముందు వరదలు వచ్చినప్పుడు ఏంటంటే ఈ పడవలు అడ్డం పెట్టి ఆయన ఇంటికి నీళ్లు తోలిన దుర్మార్గ ప్రభుత్వం ఇది. జగన్ అందరికీ తెలుసు, పాత్రిక సార్ మీ అందరికీ తెలీదా? పడవలు అడ్డం పెట్టి ఫండ్స్ పెట్టి ఆ వాటర్ అంతా ఈయన ఇంట్లోకి వచ్చింది, ఇల్లు మునిగిపోతుంది, చంద్రబాబు ఖాళీ ఏమరుగుతాయి మీకు? చంద్రబాబు గారు ఖాళీ చేస్తే ఆ ఇంట్లోంచి వెళ్తే ఏమరుగుద్ది నీకు? మీలాగే ఉన్న అనీతిపరుడు కాదు ఆయన, కేసుల్లో ఉండే వ్యక్తి కాదు. వై యు ఆర్ వెరీ పర్టికులర్, వై దిస్ గవర్నమెంట్ ఈజ్ వెరీ పర్టికులర్ ఆ ఇంట్లో నుంచి బయటకు పంపించాలా చంద్రబాబు గారిని? అంటే మీరు ఎంత ఫ్యాక్షనిస్టులా పరిపాలకులా? ప్రజాస్వామ్య పరిపాలకులా మీరు? ఫ్యాక్షనిస్టులా? ఫ్యాక్షనిస్ట్ అంతే కదా, నేను ప్రాణం పోయిన వాడిని అక్కడ ఉండనివ్వను అంటాడు, అదే కదా జరుగుతుంది. ఆయన సంశయంగా మీకు లెటర్ రాశాడు, రెగ్యులర్ చేయండి, ఏమన్నా అవకతవకలు ఉంటే ఈ ఇంటిని అని కూడా అన్నారు. ముఖ్యమంత్రిగా ఈ ఇంట్లో ఉన్నా, ప్రతిపక్ష నాయకుడిగా ఇంట్లో ఉన్నా, నాయకుడిగా ఇంట్లో ఉంటున్నా, నాకు ప్రభుత్వం ఇవ్వాలి కదా ఇల్లు, ఇదే ఇల్లు అనుకోండి, ఆయన అంత క్లియర్గా మీకు రాస్తే దాని మీద ఏమైనా రెస్పాండ్ అయ్యారండి మీరు? ఆ ఫైల్ క్లోజ్ చేశారా మీరు? పోయిన ఆ ఫైల్ ఏమైనా దర్యాప్తుకు పంపారా? అంత ప్రభుత్వం దిక్కు దశ లేని ప్రభుత్వం, ఆలోచన లేని ప్రభుత్వం. ఆ సిఐడి కూడా ఎందుకో ఇన్నాక అన్నాను కదా, అదో పులంటి ఇదిగో తోక అంటుంది, అదిగో పులంటి ఇదిగో తోక అంటున్న సిఐడిని పెట్టుకొని ప్రజలకు ఏం రక్షణ ఉంటుంది ముఖ్యమంత్రి గారు మీ ముఖ్యమంత్రిత్వంలో?